నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. సుధీర్ గారు, అసలు మిథాలి రాజ్ కెరియర్ ని ఏ విధంగా చూడొచ్చు అనుకున్నారు? వెల్ ప్రసాద్, ఒక రకంగా చెప్పాలంటే యునో టెర్రిఫిక్, అద్భుతమైనటువంటి కెరియర్, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ టెర్రిఫిక్ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ 20 ఇయర్స్ రియల్ గా చెప్పాలంటే అలరించింది. సో అందుకనే ఆమెకు ఆ స్పెషల్ ట్యాగ్ అనేది వచ్చింది మనకు తెలుసు. ఆమె లేడీ సచిన్ టెండూల్కర్ అంటారు, బికాస్ టెండూల్కర్ ఎలానైతే మెన్స్ క్రికెట్ లో అచీవ్ చేశాడో దట్టు సుదీర్ఘంగా కొనసాగింది. అతని కెరియర్ 25 అయితే ఈమెది కూడా 22 ఇయర్స్. జస్ట్ ఇమాజిన్ చేయండి, 2000 నుండి 2022 వరకు చాలా మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేసింది, సూపర్ గా పర్ఫామ్ చేస్తూ వచ్చింది, ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అండ్ ఆమె అచీవ్మెంట్స్ రియల్ గా చెప్పాలంటే మెన్స్ క్రికెట్ కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు 7000 రన్స్ స్కోర్ చేయడం ఒక లేడీ క్రికెటర్ అంత ఈజీగా, ఉమెన్ క్రికెటర్ అంత ఈజీ కాదు. బట్ ఓన్లీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే టెస్ట్ క్రికెట్ కూడా వాళ్ళు ఆడేవాళ్ళే, బట్ టెస్ట్ క్రికెట్ ఎక్కువగా జరగలేదు. ఓన్లీ 12 టెస్ట్ మ్యాచెస్ ఆడిపోయిన తర్వాత అక్కడ స్టాగ్నేట్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. బట్ దాంట్లో కూడా ఆమెకు మంచి రికార్డు ఉంది. సో ఈ 20-22 ఇయర్స్ లో ఒకే ఒక మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆమె కెరియర్ లో 2005 ఫైనల్ లో ప్రవేశించింది ఇండియా. అప్పుడు ఓడిపోయినారు ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్, మెయిన్ వరల్డ్ కప్ లో 2017. అండ్ రీసెంట్ గా కూడా చక్కగా ఆడుతూ ఆడుతూ సెమీఫైనల్ లో ప్రవేశించలేకపోయారు. బట్ ఐ థింక్ యునో షీస్ బీన్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ విమెన్ క్రికెటర్స్. ఇప్పుడు మందానాను, కోర్ను ఎలానైతే మనం చూస్తున్నామో వీళ్ళంతా కూడా ఆమె ద్వారానే ఇన్స్పైర్ కాబడ్డారు అసలు చక్కగా. అండ్ అంటే ఆమె అచీవ్ చేసినటువంటి మీకు ల్యాండ్ మార్క్స్ అనివ్వండి, అవి ఎవరు కూడా విమెన్స్ క్రికెట్ లో అచీవ్ చేయలేదు. అండ్ చాలా టైం కూడా పడుతుంది, బికాస్ 20-22 ఇయర్స్ ఒక ఉమెన్ అంత సుదీర్ఘంగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఆడడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. మేబీ సమ్ ఆస్ట్రేలియన్స్, ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు లేరని కాదు, బట్ ఇండియన్ మనకు మన కండిషన్స్ బట్టి మనం చూసినట్లయితే ఫర్ అ లేడీ టు ప్లే ఫర్ 20 ఇయర్స్ ఇస్ హ్యూజ్ అచీవ్మెంట్ గా చెప్పాలి మనం సార్. అంటే ఇప్పుడు మహిళలు క్రికెట్ వైపు ఆకర్షితులు అవడానికి ప్రధానంగా మిథాలి రాజ్ ఒక కారణం అనుకోవచ్చా? వెల్ ఐ డోంట్ సే దట్, ఎందుకంటే ఆమె కంటే ముందు కూడా మీకు అంజుమ్ చోప్రా, పూర్ణిమారావు ఫ్రమ్ హైదరాబాద్ ఉన్నారు, మీకు రజనీ వేణుగోపాల్ ఉన్నారు. అండ్ అందరికంటే మెయిన్ గా ఎవరంటే అసలు యాక్చువల్ గా ఒక మూల సమయం చెప్పాలంటే శాంతరంగ స్వామి ఫ్రమ్ కర్ణాటక, ద బెస్ట్ ఆల్రౌండర్ యాక్చువల్లీ. మన అందరికి తెలుసు ఈవెన్ మెన్స్ వరల్డ్ కప్ కంటే ముందు కూడా విమెన్స్ వరల్డ్ కప్ జరిగింది. సో ఇండియన్స్ స్టార్టింగ్ నుండి కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు అసలు యాక్చువల్గా. సో ఆమె కంటే ముందు కొంతమంది ఉన్నారు, బట్ మీరు అన్నట్టుగా ఈ లాస్ట్ 20 ఇయర్స్ లో అందరూ కూడా మిథాలినే యూనో ఒక రోల్ మోడల్ గా తీసుకోవడం మనం చూస్తూ వచ్చాం. బట్ మిథాలికి ఉన్న మిగతా వాళ్ళకు కంపారిజన్ చేసినట్లయితే ఈమె లాగా అందరు స్టైలిష్ క్రికెటర్, షీస్ అ స్టైలిష్ ప్లేయర్, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలుగుతుంది. ఈవెన్ అన్ని ఫార్మాట్స్ కూడా అడ్జస్ట్ అయిపోయింది, ఈవెన్ T20 మ్యాచెస్ కూడా చాలా ఆడింది అసలు యాక్చువల్గా. బట్ లాంగర్ వర్షన్ లోనైతే ఐ థింక్ యూనో ఆమెను మించినటువంటి క్రికెటర్ మనకి ఇండియాలో లభించలేదు. ఆ స్టైల్ ఉంటుంది, ఆ రొటేట్ చేసి. బట్ ఓన్లీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ లో కొంచెం చాలా ఉడుదురుగులు చూసాం, మళ్ళీ ఫామ్ రాబట్టుకుంది వరల్డ్ కప్ లో, యూనో ఎలా అయినా ఆడాలని చెప్పి ఆ కసి కూడా కనబడింది అండ్ క్యాప్టెన్ అయింది. బట్ దురదృష్టకరం ఏంటంటే ఇండియా సెమీఫైనల్ చేరలేకపోయింది. ఒకవేళ యూనో ఇండియా సెమీఫైనల్ లో ప్రవేశించున్నట్లయితే ఈ రీసెంట్ గా కంక్లూడ్ అయినటువంటి వరల్డ్ కప్, ఐ థింక్ మేబీ ఆమె డ్రీమ్ కూడా పూర్తయి ఉండేది, అది ఒక్కటే కాలేకపోయింది. బట్ మీరు చెప్పినట్టుగా ప్రసాదంలో ఎటువంటి సందేహం లేదు, షీ హాజ్ ఇన్స్పైర్డ్ ది విమెన్ క్రికెటర్స్ ఇన్ ద లాస్ట్ 20 ఇయర్స్. అంటే లాస్ట్ 20 ఇయర్స్ లో బ్యాట్ పట్టడం ఎక్కువగా ఆమె ద్వారానే ఇన్స్పైర్ అయినారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఒక మహిళ 22 ఇయర్స్ క్రికెట్ లాంటి లాంగ్ క్రీడలోని ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అంటే అది సహజ సాధ్యం అంటారా? కరెక్టే మీరు అంటారు, బికాస్ మనం ఇంత ముందు అనుకున్నట్టుగా బికాస్ మెన్కు ఉన్నటువంటి స్ట్రెంత్ క్వాలిటీస్ ఉండవు. అంటే మనం స్పోర్ట్స్ లో చూస్తున్నాం ఇప్పుడు, అలా అన్న అంటే సానియా మిర్జా కూడా గ్రేట్ ఎగ్జాంపుల్ గానే చెప్పగలం. మన హైదరాబాద్ ఆమె కూడా ఇప్పటికి కూడా ఆమె యూనో మన ఫ్రెంచ్ ఓపెన్ ఆడింది, ఇప్పుడు వింబుల్డన్ ఆడబోతుంది, ఆ తర్వాత మేబీ యుఎస్ ఓపెన్ తోటి ఆమె కెరియర్ అంటే ఆమె ఎండ్ చేద్దామని అనుకుంటుంది. ఆమె కూడా చాలా లాంగ్ కెరియర్ గానే చెప్పాలి అసలు యాక్చువల్ కెరియర్, ఎందుకంటే 20-22 ఇయర్స్ ఆమె కూడా ఆడింది అసలు యాక్చువల్గా. అండ్ ఆమెలాగా అంటే జులైన్ గోస్వామి కూడా ఉంది కోల్కతాకి చెందినటువంటి ఫాస్ట్ బౌలర్. ఇంకా మిథాలి కంటే కొన్ని మార్కులు మనం ఒక రకంగా గోస్వామికి ఎందుకు ఇవ్వచ్చు అంటే బికాస్ యూనో ఫర్ ఎ బౌలర్ టు ప్లే ఫర్ 20 ఇయర్స్ ఈజ్ మోర్ డిఫికల్ట్, ఎందుకంటే బౌలర్ కు ఫిట్నెస్ ఎక్కువగా ఉండాలి. ఒక ఫాస్ట్ బౌలర్ కి అయితే మరింత ఫిట్నెస్ ఎక్కువగా ఉండాలి. స్పిన్నర్ అంటే అఫ్కోర్స్ చాలా దగ్గర నుండి బౌలింగ్ చేస్తుంటారు, బట్ జులైన్ గోస్వామి ఇప్పుడు ఆమె కూడా 200 వికెట్స్ కు చాలా దగ్గరలో ఉంది, ఆల్మోస్ట్ 199 వికెట్స్ తీసుకుంది. అండ్ మిథాలి లాగానే
2000 ఇయర్ నుండి దాదాపుగా ఆడుతూ వచ్చింది అసలు అతను. సో ఆమె కూడా ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది. సో వీళ్ళిద్దరు ముఖ్యంగా విమెన్ క్రికెట్ లో ఐ థింక్ చాలా లాంగ్ కెరీర్ ఆడడం అనేది చాలా ఒక స్పెషల్ దానిగానే చెప్పలే. బ్యాటింగ్ లో మిథాలి, బౌలింగ్ లో జులియన్ గోస్వామి. అంటే ఇండియన్ క్రికెట్ అంటేనే ప్రధానంగా నార్త్ ఇండియన్ డామినేషన్ ఉంటుంది. అలాంటిది సౌత్ నుంచి ఒక తెలుగు రాష్ట్రాల నుంచి మిథాలి రాజ్ అసలు ఇన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడగలిగిందంటే అది ఒక గొప్పగా అనుకోవచ్చా? ఒకటి ప్రసాద్, యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టాలెంట్ ఉండాలే, ప్యాషన్ ఉండాలే, కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఏంటంటే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ నాకు మిథాలి వాళ్ళ ఫ్యామిలీ తోటి కొంచెం దగ్గర ర్యాపో సంబంధం కూడా ఉంది. బికాస్ నేను చిన్నప్పటి నుండి ఆమెను ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నాను. అండ్ ఒక విషయం ఇక్కడ చెప్పాలి, 2008 లో ఆమె టాప్ కెరీర్ ఉన్నప్పుడు కూడా ఆమె సమయం తీసుకొని ESPN మొబైల్ లో కమెంటరీ చెప్పడానికి కూడా వచ్చింది. అంటే ఆమెలో ఒక కమెంటేటర్ ను కూడా మనం ఒక 14 సంవత్సరాల కిందటే చూసాం. సో ఇప్పుడు ఒక బిగ్ కమెంటేటర్ కూడా చూసేందుకు అందరికి అవకాశాలు ఉంటాయి. షీ స్పీక్స్ వెల్, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడుతుంది అండ్ తమిళ్ కూడా మాట్లాడగలుగుతుంది. సో ఎప్పుడైతే అంటే హైదరాబాద్ కు వాళ్ళు వచ్చారో అది ఒక బ్లెసింగ్ ఇన్ డిస్గైజ్ లాగా, అంటే ఒక ఒక దాన్ని ఏమంటారంటే వాళ్ళకు ఒక బ్లెసింగ్ అయిపోయింది. అంటే జైపూర్ లో జోధ్పూర్ లో జన్మించినటువంటి మిథాలి అప్పుడు వాళ్ళ ఫాదర్ అక్కడ వర్క్ చేస్తుండే, వాళ్ళ ఫాదర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడనే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ మంచి మంచి కోచెస్ లభించడం, స్టార్టింగ్ లో కూడా చాలా మంచి మంచి కోచెస్ ఉన్నారు. అండ్ కాలేజ్ సపోర్ట్ లభించింది, స్కూల్ సపోర్ట్ లభించింది. సో ఆమె యునో ఆ కమిట్మెంట్ లెవెల్స్ ను కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఓన్లీ టాలెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 25 ఇయర్స్ ఎందుకు ఆడగలిగారు, సానియా మిర్జా ఎందుకు ఆడగలుగుతుందంటే దే హావ్ మెయింటైన్ దర్ ఫిట్నెస్. అంటే దేనికి కూడా అటెంప్ట్ కాకుండా, దేనికి కూడా అది కాకుండా వాళ్ళ యొక్క క్వాలిటీస్ ను వాళ్ళు మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో మిథాలి కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అది కాకుండా ఐ థింక్ యూనో షీ హాస్ మెయింటైన్ దట్ బ్యూటిఫుల్లీ యాక్చువల్లీ. సో అందుకనే మీరు అన్నట్టుగా 20-22 ఇయర్స్ వరకు ఆడింది. అదర్వైజ్ యూనో 10-15 ఇయర్స్ ఆడాలంటే చాలా కష్టం అవుతుంది ఒక లేడీకి, ఒక ఉమెన్ కి అసలు యాక్చువల్గా. బట్ ఆమె ఆమెలో ప్రతిసారి కూడా ఆ కమిట్మెంట్ లెవెల్స్ హైగానే కనబడ్డాయి. నేను ఏదైనా సాధించాలి అనేటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఆ తపన దృక్పథం ఆమెలో ప్రతిసారి కూడా మనకు కనబడేది. సో ఓన్లీ ఆమె టోటలీ లాంగ్ కెరియర్ లో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ వరల్డ్ కప్ గెలవకపోవడం అనేది అది దక్కలేదు. బట్ అదర్వైజ్ యూనో షీ హాస్ డన్ ఎవ్రీథింగ్ టు విమెన్స్ క్రికెట్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇంత స్టైలిష్ క్రికెటర్ ఎప్పుడు కూడా అసలు స్టైలిష్ క్రికెటర్ అంటేనే మిథాలిని ఆదర్శంగా తీసుకుంటారా? నో డౌట్, బికాస్ యూనో చాలా అరుదుగా ఉంటారు. అంటే అంజుమ్ చోప్రా కూడా కొంచెం లెఫ్ట్ హ్యాండ్ స్టైల్ గానే ఆడేది మీరు అన్నట్టుగా. అండ్ ఇప్పుడు మందాన కూడా స్టైల్ గా ఆడుతుంది. అంటే ఆమెను కాపీగా చేసుకుంటారు, అంటే ఆమె ఆమె ఇమిటేట్ చేస్తుంటారు అసలు. సో అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఎందుకంటే చాలా తక్కువ చూస్తుంటాం మనం అసలు. అంటే ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ లో ఉన్నారు లేరని కాదు, బట్ ఇండియాలో ఆమె ఆమె స్టైల్ ను కూడా మనందరికి తెలుసు. సచిన్ టెండూల్కర్ ను ఫాలో అయ్యేది స్టైల్లో, సో అలా ఆడేందుకు ప్రయత్నించేది. సో అదొక గిఫ్ట్ అది. సీ స్టైలిష్ అనేది ఏంటంటే అందరు స్టైల్ గా ఆడలేదు. సో అది స్టార్టింగ్ నుండి కూడా ఆమెకు గిఫ్ట్ అది యాక్చువల్గా. సో మీరు అన్నట్టుగా ఆ ఎలిగెన్స్ అనేది ఆమెలో ఎక్కువ ఉంటుంది. ఆమె ఆడుతున్నప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కువగా ఎంజాయ్ చేసేవాళ్ళు. మిథాలి అంటే క్రీజ్ లో ఉంది అంటే రన్స్ స్కోర్ చేయకుండా కానీ ఒక్కొక్కసారి, ఇప్పుడు గతంలో మన అందరికి తెలుసు గవాస్కర్ రన్స్ స్కోర్ చేయకుండా కానీ ఆ గవాస్కర్ డిఫెన్స్ ను ఎంజాయ్ చేసేవాళ్ళు యాక్చువల్గా. సో అలా మిథాలి డిఫెన్స్ ఆడే గానీ షార్ట్స్ కొట్టే గానీ ఆ కాపీ బుక్ స్టైల్ అనేది ఉంది. ఎక్కడ కూడా యూనో దాని ఏమంటారంటే ర్యాష్ స్ట్రోక్స్ ఆడడం, క్రాస్ బ్యాటెడ్ స్ట్రోక్స్ ఆడడం ఐ థింక్ చాలా అరుదుగా చూసాం మనం. ఈవెన్ 2020 లాంటి క్రికెట్ లో కూడా షీ ఆల్వేస్ ట్రై టు ప్లే విత్ స్ట్రీట్ బ్యాట్ యాక్చువల్లీ. సో ఆ క్వాలిటీస్ ఆమెలో మీరు అన్నట్టుగా ఎక్కువగా ఉండేవి, నో డౌట్. సుధీర్గా మీరు చాలా సార్లు మిథాలిని కలిసే ఉంటారు, ఆమె ఇంటర్వ్యూ చేశారు, ఇవన్నీ చేశారు, కానీ ఎప్పుడైనా సరే నేను పెద్ద ప్లేయర్ ని, ఇండియా కెప్టెన్ ని ఇలాంటి గర్వం ఫీలింగ్ ఏమైనా ఉండేవా? అటువంటిది నాకు ఎప్పుడు ఆమెలో కనబడలేదు. బికాస్ మీరు అన్నట్టుగా నేనైతే 2002 నుండి ఐ థింక్ యూనో ఐ వుడ్ హావ్ షేర్డ్ సమ్ ఆర్టికల్స్ ఆల్సో. మీరు ముందు చెప్పినట్లయితే నేను చేసినటువంటి ఇంటర్వ్యూస్ కూడా పంపించామని చెప్పినట్టుగా. అండ్ నాకు ఒకటి గుర్తేందంటే ఎప్పుడు కూడా అంటే మిగతా జర్నలిస్టులు కూడా ఇంటర్వ్యూ చేయాలంటే సుధీర్కు కొంచెం వాళ్ళు క్లోజ్, మంచిగా మాట్లాడతారు, మనం వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూ ఇస్తుందని చెప్పి చాలా మంది అనేవాళ్ళు. అంటే నేను నా గొప్పలు చెప్పుకోవడం కాదు. సో అలా యంగ్ జర్నలిస్ట్ లను కూడా నేను చాలా తీసుకుపోయేది, పరిచయం చేసేది. ఆమెకు పోయినప్పుడల్లా కూడా దే యూస్ టు లుక్ ఆఫ్టర్ అస్ వెల్. ఇంకా మిథాలి వాళ్ళ పేరెంట్స్ నాకు చాలా యూనో ఒక ఫ్యామిలీ బాండింగ్ లాగా ఉంది అన్నట్టు. ఎప్పుడు పోయినా కానీ యూనో మంచి హాస్పిటాలిటీ తోటి చాయ్ తాగించి, కాఫీ తాగించి, ఒక హాఫ్ అన్ అవర్ సరదాగా కూర్చొని యూనో అట్లా గప్పాలు చెప్పుకుంటూ ఎంటర్టైన్ కూడా చేసేవాని. ఎంటర్టైన్ ఆమె చేసేది, నవ్వేది. అండ్ ఆమె ఒకవేళ క్రికెటర్ గా కాకుంటే ఆమెలో ఒక మంచి డాన్స్ స్కూల్ కూడా ఉంది, మంచి భరతనాట్యం చేస్తుంది అసలు. మీకు అందరికి తెలిసే ఉంటాయి, షీ వాజ్ అ వండర్ఫుల్ డాన్సర్ ఆల్సో. సో ఆమెలో చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి.
సో ఆమె ఎప్పుడు కూడా ఆ ఘమండి అనేది కనబడలేదు. ఎందుకంటే కపుల్ ఆఫ్ టైమ్స్ నాకు తెలుసు, ఒకసారి ఆల్ ఇండియా రేడియోలో క్విజ్ ప్రోగ్రామ్ ఏర్పరిచినప్పుడు షీ కేమ్ ఆల్ ద వే. యాక్చువల్లీ నువ్వు మిథాలి అప్పుడు వచ్చి క్విజ్ ప్రోగ్రామ్ కూడా ఒక 1 అవర్ ఆమె పైన చేసినటువంటి ఎగ్జామ్, ఆ అదృష్టం నాకు కలిగింది. ఏమి అనకుండా కూడా షీ కేమ్ యాక్చువల్లీ ఇమీడియట్ గా వచ్చి ఆ ప్రోగ్రామ్ ఇచ్చి. అంటే మిథాలి రాజ్ రికార్డ్స్ ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 40 అంటే రిటైర్మెంట్ స్టేజ్, రిటైర్ అయినంత మాత్రాన మనం సర్ప్రైజ్ కాకూడదు, మనం బాధపడదు. బికాస్ షీ హస్ డన్ ఇన్ యాక్చువల్లీ. ఆమెను మరొక రోల్ లో చూడాలి మనకు, ఆమెకి ఏ రోల్ అయినా కానీ ఐ థింక్ షీ కెన్ సక్సీడ్. ఆమెలో కామెంటరీ స్కిల్స్ ఉన్నాయి, ఆమెలో మరొకటి ఏంటంటే మన అందరికీ తెలుసు ప్రసాద్ గారు మా కోచింగ్ చేయగలుగుతుంది, మెంటర్. ఆల్రెడీ ఆమె కోచింగ్ ఇస్తూనే ఉంది యంగ్స్టర్స్. సో నేనేమనుకుంటానంటే ఒక మంచి మెంటర్ కోచ్ రూపంలో ఆమె వచ్చి యంగ్స్టర్స్ ను మరింత యూనో ట్రైన్ చేసినట్లయితే దట్ కెన్ బెనిఫిట్. ఎందుకంటే ఆమెలో అన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు అవి వేస్ట్ కాకుండా ఇండియన్ క్రికెట్ కూడా ఉపయోగించుకోవాలి. నేను అనుకుంటాను, ఐ థింక్ యూనో బీసీసీఐ కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చింది అండ్ ఆమె క్వాలిటీస్ ను గుర్తించి డెఫినెట్లీ యూనో ఆమెకు అన్ని అవార్డ్స్ వచ్చాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆమె సర్వీసెస్ ను డెఫినెట్లీ ఉపయోగించుకునే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుధీర్ గారు మీ అభిప్రాయాలు చెప్పినందుకు, అలాగే మీకు మిథాలి రాస్తున్న పరిచయాలు కూడా మాకు వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు.